ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి విటమిన్ డి అనేది ఆహారం ద్వారా అందుతుంది, కానీ చాలా తక్కువ మోతాదులో అందే అవకాశం ఉంది. ఎండ నుంచి డైరెక్ట్గా మన చర్మం విటమిన్ డిని తయారు చేసుకుంటూ ఉంటుంది. అన్ని పోషకాలు ఆహారం ద్వారా అందుతాయి, కానీ మరి విటమిన్ డి మాత్రం ఎండ నుంచే ప్రత్యక్షంగా ఎక్కువ అందే అవకాశం ఉంది. కానీ ఆహారాల్లో ఎలా ఉంటుంది విటమిన్ డి అనే విషయానికి వస్తే, శాకాహారాల్లో విటమిన్ డి2గా ఉంటుంది, జంతు సంబంధిత ఆహారాల్లో విటమిన్ డి3గా ఉంటుంది. ఈ శాకాహారాల్లో ఉండే డి2 అనేది డి3గా కన్వర్ట్ అవ్వాలి. బాడీ వాడుకోవాలంటే డి3గా మారాలి. అదే యానిమల్ ప్రొడక్ట్స్ విటమిన్ డి3గా ఉంటుంది కాబట్టి దానికి కన్వర్షన్ అక్కర్లా, కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయాల్సిన పని లేకుండా. ఇప్పుడు ఉదాహరణకి మీరు సిటీల్లో ఉన్న స్థలం అనుకోండి, ఆ ల్యాండ్ని కన్స్ట్రక్షన్కి కన్వర్ట్ చేయించుకోవక్కర్లేదు కదా. అదే పొలాల్లో ఎక్కడన్నా స్థలాలు వేయాలన్నా కట్టుకోవాలన్నా ఆ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కన్స్ట్రక్షన్ కోసం కన్వర్షన్ చేయించుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలాగే కొంత డబ్బు కట్టాల్సి వస్తుంది ప్రభుత్వానికి కూడా. అలాగే కన్వర్షన్ లాస్ అనేది ఇందులో ఎక్కువ ఉంది. డి2ని విటమిన్ డి3గా బాడీ మార్చుకోవటానికి 5 రెట్లు ఎక్కువ డి2 తీసుకుంటే కానీ 6 రెట్లు అది డి3గా మారదనమాట. ఉదాహరణకి 5-6 మైక్రోగ్రాములు డి2 తీసుకున్నామనుకోండి, 1 మైక్రోగ్రామ్ డి3గా మారుతుందనమాట. ఇది మరి శాకాహారాల్లో ఎంత ఉంటుంది విటమిన్ డి2గా చెప్తా నేను. అసలు మన బాడీకి డి2 అనేది ఒక రోజుకి 60-80 మైక్రోగ్రాములు కావాలి. మరి ఆహారాల్లో ఏ ఆహారాల్లో ఎక్కువ డి2 ఉంటుంది, ఎంతెంత ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఎక్కడ బయట పెద్ద ఎవరు లెక్కలు చెప్పరు. ఇప్పుడు క్లియర్గా అలాంటి వాటిని నేను మీకు అందిస్తాను. సోయా చిక్కుడు విత్తనాలు, సోయా బీన్స్లో 70 మైక్రోగ్రాములు విటమిన్ డి2 ఉందన్నమాట. నల్ల నువ్వులు 68 మైక్రోగ్రాములు, తెల్ల నువ్వులు 63 మైక్రోగ్రాములు, తోటకూర విత్తనాలు 54 మైక్రోగ్రాములు, వాల్నట్స్ 46 మైక్రోగ్రాములు, యాలకులు 43 మైక్రోగ్రాములు, లవంగాలు 45 మైక్రోగ్రాములు, రాగులు 41 మైక్రోగ్రాములు, లేత మొక్కజొన్న కండిలు 42 మైక్రోగ్రాములు, గసగసాలు 33 మైక్రోగ్రాములు, ఆవాలు 32 మైక్రోగ్రాములు, రాజ్మా గింజలు 27 మైక్రోగ్రాములు, మిరియాలు 26 మైక్రోగ్రాములు, ఎండుమిర్చి 24 మైక్రోగ్రాములు, చింతపండు 26 మైక్రోగ్రాములు, బేబీకార్న్ 31 మైక్రోగ్రాము. అన్నీ శాకాహారాల్లోనూ విటమిన్ డి2 ఉంటుంది, కానీ కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అవి కూడా ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నాయి కదా, అట్లా తయారవుతుంది వాటిలో, వాటికి కూడా కావాలి కాబట్టి. దాన్ని మనం తిన్నప్పుడు కొంత వస్తుంది, దీన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శాకాహారాల్లో బీటా కెరోటిన్గా ఉంటుంది. ఆకుకూరలు మనం తిన్నప్పుడు ఈ బీటా కెరోటిన్ లోపలికి వెళ్ళి విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. అదే మాంసాహారాలు తిన్నామనుకోండి, విటమిన్ ఏ డైరెక్ట్గా ఉంటుంది, ఇక కన్వర్ట్ అవ్వక్కర్లా. ఎందుకంటే ఆ జంతువు ఆహారం ఆకులో మేకలు ఏవో గడ్డే తినేస్తాయి కదా, అవి తినేసినప్పుడు దాని బాడీ ఈ బీటా కెరోటిన్ని విటమిన్ ఏగా కన్వర్ట్ చేసుకుని రెడీగా బాడీలో మజిల్స్లో పెట్టుంచింది కదా, బ్లడ్లోను లివర్లోను, అవి మనం తిన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే మన బాడీ విటమిన్ డి3గా వాడుకుంటుంది కదా, కాబట్టి విటమిన్ డి2 శాకాహారాల్లో వచ్చింది, డి3గా మారాలి. మీకు కూడా సందేహం రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 60-80 మైక్రోగ్రాముల డి2 అయితే మరి డి3గా కన్వర్ట్ అవుతుంది కదండి. మరి డి3 ఎంత కావాలో తెలుసా? ఒకరోజుకి 15 మైక్రోగ్రాములు మన బాడీకి సరిపోతుంది. మరి మనం ఈ ఆహారాలు తినేస్తే ఈ డి2 వల్ల మరి డి3గా మారి బాడీకి కావలసిన విటమిన్ డి3 రూపంలో బాడీకి అందుకు 15 మైక్రోగ్రాములు అందుతున్నది కదా. అసలు ఎండ తగలపోయినా విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు రావాలి అని మీకు సందేహం కలగవచ్చు. మనము తిన్న శాకాహారాల్లో ఉన్న డి2 కూడా పెరుగుల్లో అరిగేటప్పుడు కానీ అక్కడ ఉండే బ్యాక్టీరియాల ప్రభావం చేత కానీ ఇది ఒంటికి సరిగా పట్టట్లేదు, ఎక్కువ లాస్ అయిపోయి దొడ్లో నుంచి ఎక్కువ వెళ్ళిపోతున్నది. కాబట్టి ఆహారాలు మీరు తిన్నప్పటికీ డి2 ఉన్నవి
శరీరానికి ఎక్కువ అందటం లేదు, డీత్రీగా కన్వర్ట్ అవ్వటానికి చాలటం లేదు. అందుకనే ఏదో కొద్ది మోతాదు వస్తున్నది ఆహారం ద్వారా, కొంత మోతాదు ఎండ నుంచి కనుక మనకు అందినప్పుడు అప్పుడు అది పుష్కలంగా సరిపోతున్నది అని ఉంది. కాబట్టి మనం తినే ఘాటైన ఆహారాలు ఎసిడిక్ ఫుడ్స్ అన్నమాట, అలాంటి వాటి వల్ల ఆ ప్రేగుల్లో హెల్ప్ఫుల్ సూక్ష్మజీవులు తగ్గిపోవటం వల్ల, కెమికల్స్ ఎరువులు పురుగు మందులు వేసిన ఆహారాల వల్ల మన ప్రేగుల్లో విటమిన్ D2 గ్రహించుకునే సామర్థ్యం రాను రాను కోల్పోతూ వస్తున్నదట. అందుకని ఎక్కువగా ఒంటికి పట్టడం లేదు. అలాగే D3 కూడా మాంసాహారాలు తినేవారికి ఉన్నప్పటికీ ఇది కూడా సరిగా విటమిన్ D3 కూడా సరిగా శరీరం గ్రహించుకోక కిందకి ఎక్కువ లాస్ అవటం వల్ల మాంసాహారాలు తినేవారికి కూడా విటమిన్ D3 లోపం అనేది వస్తున్నది. కాబట్టి ఇవి తిని చూద్దాం. సాధ్యమైనంత వరకు రోజుకు అరగంట గంట అయినా సరే, ఉదయం 9:30 తర్వాత నుంచి మధ్యాహ్నం లోపు ఎండలోనే విటమిన్ డి మనకు బాగా తయారవుతుంది అన్నమాట. అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి ఆ సమయం ఎండలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని నుంచి చర్మం తక్కువ సమయంలో ఎక్కువ విటమిన్ డిని తయారు చేసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎండ అనేది కాస్త సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా మనం తగిలేటట్టు జాగ్రత్త పడితే మంచిది. అసలు ఎండలోకి వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితులు మనకు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మీరు చెక్ చేసుకుని విటమిన్ డి లోపం ఉందా లేదా అని మీకు కానీ మీ పిల్లలకు కానీ అందరికీ చెక్ చేయించుకోండి. లోపం ఉంటే విటమిన్ డి ట్యాబ్లెట్స్ని డాక్టర్ అడ్వైజ్ మీద కరెక్ట్ డోస్, మీకున్న లోపానికి తగ్గట్టుగా డోసేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఇస్తారు. సాధ్యమైనంత వరకు మీకు ఇచ్చే డోస్ నెలకొక్క ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇది రెగ్యులర్గా బి కాంప్లెక్స్ విటమిన్ లాగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి పెద్ద ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు డి ట్యాబ్లెట్ వేసుకుంటే. కాబట్టి ఆ రూపంలోనే అందించండి. అందకపోతే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, జుట్టు ఎక్కువ ఓడిపోతుంది, బలం తగ్గిపోతుంది, ఎముక పుష్టి తగ్గిపోతుంది, అనేక నష్టాలు వస్తాయి విటమిన్ డి లోపిస్తే. కాబట్టి ఇలాంటి ఆహారాలు కాస్త బాగా తింటూ అలా సన్ రైసెస్ కాస్త ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేస్తే శరీర ఆరోగ్యానికి విటమిన్ డి మనకు అనేక లాభాలు కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.